ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಬುಡಾಕೇಶ ಪ್ರಸೀದಕ ಹೃಷಿಕೇಶ ಪ್ರಹಾಸಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಪರಮ ಪಾವನಮೈನಟುವಂತಿ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರಂಲೋ ನಾದ ನಿರಾಜನ ವೇದಿಕ ಮೇದ ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೈನಟುವಂತಿ ಶ್ರೀವಾರಿ ನವರಾತ್ರ ಬ್ರಹ್ಮೋತ್ಸವಾಲ ಕಾಲಂಲೋ ಮನಮಂದರಮು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅನುಗ್ರಹಿಸಿನಟುವಂತಿ ಭಗವದ್ಗೀತಾಮೃತಂ ಯೊಕ್ಕ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕೆ ಇಕ್ಕಡ ಕೂರ್ಚುನಿ ಉನ್ನಾಮು. ముందుగా అందరము ఆచార్యుల వారితో కలిసి గురు ప్రార్థనా పూర్వకంగా సంకల్పం చేసుకుందాం. మనం కూడా వారితో కలిసి ఆ శ్లోకాలను సంకల్ప వాక్యాలను పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురు బ్రహ్మా గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ಶ್ರೀನಿವಾಸ ಪ್ರಾರ್ಥನಾ ಸದಂಜನಗಿರೀಶಾಯ ವೃಷಾದ್ರಿಪತಯೇ ನಮಃ. ಮೇರುಪುತ್ರ ಗಿರೀಶಾಯ ಸರಸ್ವಾಮಿ ತಟೀಜುಷೇ. ಅಥ ಸಂಕಲ್ಪಃ ಶ್ರೀಮದ್ ಆದಿವರಾಹ ಕ್ಷೇತ್ರೇ ವಿರಾಜಮಾನಸ್ಯ ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀ ಪದ್ಮಾವತಿ ಜಾನೇ ಭಗವತಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿನಃ ದಿವ್ಯ ಸನ್ನಿಧೌ ಭಗವತಃ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಃ ಅನುಗ್ರಹೇಣ ಅಸ್ಮಾಕಂ ಸರ್ವೇಷಾಂ ಶಾರೀರಸ್ಯ ಮಾನಸಸ್ಯ ಚ ಬಲಸ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸಮಸ್ತಾನಾಂ ಅಸಾಧ್ಯ ವ್ಯಾಧೀನಾಂ ನಿವಾರಣಾರ್ಥಂ ಸರ್ವಯಜ್ಞ ಫಲಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಸರ್ವಾಸಾಂ ಸಂಪದಾಂ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ವಿದ್ಯಾರ್ಥಿನಾಂ ಬುದ್ಧಿಶಕ್ತಿ ವೃದ್ಧಿದ್ವಾರಾ ಪರೀಕ್ಷಾಸು ಉತ್ತೀರ್ಣತಾ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಅಧಿಕಾರಿಣಾಂ ಸ್ವಸ್ವವಿಧಿ ನಿರ್ವಹಣಾ ಕೌಶಲ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸಮಸ್ತ ಪಾಪಕ್ಷಯಾರ್ಥಂ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಯಥಾಶಕ್ತಿ ಶ್ರೀಮತ್ ಭಗವದ್ಗೀತಾಯಾಃ ದ್ವಿತೀಯಾಧ್ಯಾಯಾಂತರ್ಗತ ಶ್ಲೋಕಪಾರಾಯಣಂ ಕರಿಷ್ಯಾಮಹೇ. ಶ್ರೀ ಗೀತಾ ಪ್ರಾರ್ಥನಾ ಸರ್ವೋಪನಿಷದೋ ಗಾವೋ ದೋಗ್ಧ ಗೋಪಾಲನಂದನಃ. ಪಾತೋ ವತ್ಸಃ ಸುಧೀರ್ಭೋಕ್ತಾ ದುಗ್ಧಂ ಗೀತಾಮೃತಂ ಮಹತ್. ಶ್ರೀಕೃಷ್ಣ ಪ್ರಾರ್ಥನಾ ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸ ಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಗೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಶ್ರೀ ವೇದವ್ಯಾಸ ಪ್ರಾರ್ಥನಾ ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮ ನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ನಮಃ. ಮನಮಂದರಂ ಅರ್ಜುನುಡಿ ವಿಷಾದಾನ್ನಿ ಗಮನಿಸುಕುಂಟೂ ವಸ್ತುನಾಮು. ಕ್ರಮಂಗಾನು ಅರ್ಜುನುಡಿ ಯೊಕ್ಕ ವಿಷಾದಂ ಚಿವರಕು ವಚ್ಚಿಂದಿ. ಆ ವಿಷಾದಂಲೋ ತನ್ನ ಚದುವುಕುನ್ನಟುವಂತಿ ವಿದ್ಯಲನ್ನೀ ಕೂಡಾ ಗುರ್ತೂರಾಗಾ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಸನ್ನಿಧಾನಂ ವಲನ, ಪರಮಾತ್ಮಕು ದಗ್ಗರಗಾ ಉಂಡಟಂ ವಲನ, ಇಂತವರಕು ಉನ್ನ ಕಾಲಂಲೋ ಪರಮಾತ್ಮಕು ದಗ್ಗರಗಾ ಮಸಲುಕೋಟಂ ವಲನ, ಪರಮಾತ್ಮಕು ದಗ್ಗರಗಾ ಉಂಡಟಂ ವಲನ, ಇಪ್ಪುಡು ಪ್ರತ್ಯೇಕಿಂಚಿ ಪರಮಾತ್ಮ ದಗ್ಗರ ಉಂಡಟಂ ವಲನ, ಸನ್ನಿಧಾನಂ ದೊರಕಟಂ ವಲನ, ಅರ್ಜುನುಡು ತನ್ನ ಸಾತ್ವಿಕ ಭಾವಾನ್ನಿ ಕೂಡ ಕೊಂಚಂ ಪೆಂಚುಕುನಿ ಪರಮಾತ್ಮಕು ಶರಣಾಗತಿನಿ ಚೇಸಿ ಪರಮಾತ್ಮಕು ಭಕ್ತಿ ಪ್ರಪತ್ತುಲನು ಪ್ರದರ್ಶಿಸಿ ನೇನು ನೀಕು ಶಿಷ್ಯುಡಿನಿ, ನೀವು ನಾಕು ಉಪದೇಶಂ ಚೇಯಿ, ನೀವು ನನ್ನನ್ನು ಶಾಸಿಸು ಅನಿ ಚೆಪ್ಪಿ ಪರಮಾತ್ಮಕು ತನ್ನ ಯೊಕ್ಕ ಜಿಜ್ಞಾಸನು ಕೂಡ ವೆಲಿಬುಚ್ಚಾಡು.
తన యొక్క జిజ్ఞాసను నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం అనే శ్లోకంలో తన యొక్క పరిపూర్ణమైనటువంటి జిజ్ఞాసను కూడా వెలిపుచ్చాడు. వెలిపుచ్చిన తర్వాత ఏమి చేశాడు అని పై శ్లోకంలో మనకు తెలుస్తున్నది. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోక్ష్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః అని ఇంత చెప్పాడు. చెప్పవలసింది చాలా చెప్పాడు. తన మనసులో ఉండేటువంటి బాధలను చెప్పాడు. తన మనసులో ఉండేటువంటి వినయాన్ని ప్రదర్శించాడు. తన మనసులో ఉండేటువంటి భక్తి శ్రద్ధలను ప్రదర్శించాడు. తన మనసులో ఉండేటువంటి జిజ్ఞాసను కూడా ప్రదర్శించాడు. ఇంత ప్రదర్శించి ఏవముక్త్వా మనసులో ఉండేదాన్ని వేరే రకంగా ప్రదర్శించే అవకాశం ఉందా పరమాత్మ ముందు? మనసులో ఒకటి ఉంచుకుని బయటకి ఒకటి చెప్పే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే హృషీకేశుడు ఆయన. హృషీకేశుడు మనసులోనే దాగి ఉండేవాడు కాబట్టి అటువంటి హృషీకేశుడి ముందు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి గుడాకేశ పరంతపః. గుడాకేశుడు అంటే నిద్రాది దోషాలను జయించినవాడు. సత్వగుణాన్ని సాధించటానికి ప్రయత్నం చేసి కొంత దూరం ముందుకు వచ్చినవాడు. పరంతపః తనలోని దోషాలన్నిటినీ కొంతమేరకు నశింపజేయగలిగినవాడు, కొంతమేరకు వాటిని తొలగించుకోగలిగినవాడు. అటువంటి అర్జునుడు ఏం చెప్పాడు అంటే నయోత్స్యే అని చెప్పాడు. ఇక మీద నేను యుద్ధం చేయును అని గోవిందుణ్ణి ఉద్దేశించి చెప్పి, గోవిందుడికి ఆ మాట చెప్పి ఏం చేశాడంటే తూష్ణీం బభూవః ఊరికే కూర్చున్నాడు. రథోపస్థ ఉపావిశతని ఇంతకుముందే చెప్పాం కదా, అందువలన అక్కడ కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా ఉండిపోయాడు. ఇంక నేను యుద్ధం చేయను అని చివరి మాటగా చెప్పాడు. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఒక రీతిలో ఉన్నాయి, ఇప్పుడు చెప్తున్న మాట మాత్రం మరొక రీతిలో ఉంది. ఇంతవరకు చెప్పిన మాటలు ఏవముక్త్వా హృషీకేశం అనే మాటలు ఎలా ఉన్నాయి? నేను నీకు శిష్యుణ్ణి, నేను నీకు వినయంగా ఉంటాను, నీవు చెప్పినట్టు నడుచుకుంటాను అని ఉన్నాయి మాటలు. ఇప్పుడు చెప్తున్న మాట ఎట్లా ఉంది? నయోత్స్యే అని ఉంది. ఇప్పుడు నీ మాట వింటాను అని ప్రతిజ్ఞ చేసిన మనిషి నేను యుద్ధం చేయను అని చెప్పవచ్చునా? అంటే చెప్పకూడదు అని మనం అనుకుంటాము, కానీ అర్జునుడు ఉన్న స్థితిని ఆలోచిస్తే ఎవరైనా చేసే పని ఇదే అని మనకు కూడా అర్థమవుతుంది. అర్జునుడు ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు సేనయోరుభయోర్ మధ్యే అన్నప్పుడు అనుకున్నాము, రకరకాల భావాల సమ్మిశ్రణతో బాధపడుతున్నాడు. ఒకవైపు సాత్విక భావం ముందుకు తోస్తోంది, పద మంచి కార్యం చేయి అని తోస్తోంది. మరొక వైపు రాజసభావం వెనక్కి లాగుతోంది. తామసభావాలని కొంత పరమాత్మ ఒక్కసారి గద్దించేసరికి పోగొట్టుకున్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్న తర్వాత కొంత తామసభావాలనైతే పోగొట్టుకున్నాడు, కానీ రాజసభావాలు కాస్త పీకుతున్నాయి. అటువైపు సాత్విక భావం లాగుతోంది. సాత్విక భావాలకు రాజసభావాలకు కాస్త యుద్ధం వస్తే జయించేది రాజసభావాలే కదా, మనం ప్రత్యేకించి అనుకోనక్కర్లేదు కదా. ఇప్పుడు శుద్ధ సాత్వికుడు ఇంకా కాలేదు అర్జునుడు. పేరుకు అర్జునుడు కానీ శుద్ధంగా సాత్విక భావాలనే గెలిచినటువంటి పరిస్థితికి ఆయన కూడా రాలేదు. కాబట్టి ఆ విరుద్ధమైన భావాల మేళనంతో, విరుద్ధమైన భావాల మధ్య జరిగే యుద్ధంలో ఏం చేయాలో తెలియక ఒక రకంగా సమ్మోహం ఆవరించటంతో నేను యుద్ధం చేయను అనే మాట అనేశాడు. ఇలా అనవచ్చునా అంటే అనకూడదనే అనే మాట చెప్పాలి. ఏం చేయమంటావు అని అడిగిన తర్వాత నేను యుద్ధం చేయను అని అనకూడదు. నువ్వు చెప్పు ఏం చేస్తాను అని చెప్పి ఊరుకోవాలి, కానీ చివరి మాటగా మాత్రం కాస్త నయోత్స్యే అని అన్నాడు. ఏవముక్త్వా ఇంత చక్కగా మాట్లాడినటువంటి అర్జునుడు, హృషీకేశం ఆ పరమాత్మ దగ్గర మాట్లాడాడు కాబట్టి అబద్ధాలేం మాట్లాడలేదు, లేనివి మాట్లాడలేదు, మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడలేదు. ఎందుకంటే బయటికి మాట్లాడిన దానికంటే కూడా మనసులో ఏముందో ఎక్కువ తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ కాబట్టి ఆయన దగ్గర అబద్ధం ఆడే ఉద్దేశమే లేదు, ఏమార్చే ఉద్దేశం అంతకుమించి లేదు. కాబట్టి ఆయన స్వయంగా గుడాకేశుడు కూడా అవటం వలన, గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని అనుకున్నాము. నిద్ర అనేది తమోగుణానికి సంకేతం.
అటువంటి నిద్రను జయించినవాడు కాబట్టి తమో గుణాన్ని ఎంతో కొంత జయించినవాడు అని అర్థం వస్తుంది. కాబట్టి తమో గుణాన్ని జయించినటువంటి పరంతప తనలోని శత్రువులను అంతఃశత్రువులను ఎంతో కొంత నాశనం చేసుకుని ఉన్నటువంటి ఆ అర్జునుడు ఏమన్నాడు అంటే నయోత్స్యే అని అన్నాడు. నయోత్స్యే అని ఎందుకన్నాడు అంటే గోవిందం పైన పదం ఉంది. గోవింద అనే పదం వచ్చినప్పుడు మనం ఈ గోవింద శబ్దానికి అర్థాన్ని కొంతగా భావన చేశాం. జీవులను ఉత్తమమైనటువంటి దారులలోకి తీసుకు వెళ్ళేవాడు ఈయన అని మూడవ అర్థంగా చెప్పుకున్నాం. కాబట్టి ఉత్తమమైనటువంటి మార్గంలో నన్ను తీసుకు వెళ్ళగలిగిన వాడు ఈయన ఉన్నాడు కదా. ఇప్పటికైతే నాకు ఏ విషయంలో సందేహం ఉందో ఆ విషయాన్ని మాత్రం వదిలేసుకుంటున్నాను అని వదిలేసుకున్నాడు. యుద్ధం చేయాలా లేదా అని పీకులాట ఉంది. ఆ పీకులాట ఉన్న విషయం నాకు వద్దు, వదిలేసుకుంటాను. సామాన్యంగా మనం కూడా ఆలోచించే విషయం అదే కదా. ఎక్కడైనా మనకు బాగా పీకులాటగా ఉంటే ఇటు చేయాలా అటు చేయాలా అంటే మానేస్తే సరి అని అనుకుంటాం కదా. అట్లాగే అర్జునుడు కూడా మానేస్తే సరి అని అనుకుని నయోత్స్యే ఇతి గోవిందం బాధ్యత నీది అని చెప్పి తూష్ణీం బభూవః ఇక మీద ఊరుకున్నాడు. ఇక మీద నా పాత్ర ఏం లేదు, ఇక మీద ఏం చేయాలా నువ్వే చెయ్యాలి అని. దీన్ని ఎలా మనం చూసుకోవచ్చు, దీన్ని ఎలా మనం మనసులోకి తెచ్చుకోవచ్చు ఈ విషయాన్ని అంటే ఏమీ పెద్దగా దీనికోసం శ్రమ పడవలసిన అవసరం లేదు. మనకి కూడా నిరంతరం భావాల మధ్య సంఘర్షణ అలవాట్లో ఉన్నమాటే. అనేక విచిత్రమైన భావాలు మన మనస్సుల్లోకి వస్తూ ఉంటాయి. రకరకాల వ్యక్తుల మీద కానీ రకరకాల సందర్భాల మీద కానీ విరుద్ధమైన భావాలు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉంటాయి. అట్లా కొట్లాడుకునే సందర్భంలో మన మనస్సుకి తోచేది ఏమిటి అంటే వద్దు, ఇది వద్దు, ఈ వ్యవహారమే మనకు వద్దు. ఒకవేళ దీన్ని ఇంటర్నల్ కొలాప్స్ అనొచ్చేమో కదా, బౌద్ధికంగా పూర్తిగా వదిలేసుకోవటం, ఏమీ లేదు ఇంక అక్కడ, ఇంకేం చేయము, దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకుందాం, మంచివారిని సంప్రదిద్దాం అనే ఉద్దేశ్యం కన్నా ఒకసారి కొలాప్స్ అయిపోయి వద్దులే అసలు మనకి ఇదొద్దు, ఈ విషయం ఎందుకు ముట్టుకోవటం అనే ప్రయత్నం మానవుల్లో సహజంగానే ఉంది. కాబట్టి మన మనసుకు తొందరగానే ఈ విషయం అర్థమవుతుంది. అలాంటి దీనికి అర్జునుడు కూడా వచ్చాడు. మనం ఒక్కొక్కప్పుడు ఈ స్థితికి వస్తాం. ఇంటలెక్చువల్ కొలాప్స్ అనేది ఇంటలెక్చువల్స్కి తప్పకుండా జరిగేది. బుద్ధిజీవులైనటువంటి మానవులకి ఇది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొంతమందికి ఎక్కువ సార్లు, కొంతమందికి తక్కువ సార్లు. ఎవరికి ఎక్కువ సార్లు అంటే ఆలోచనలు ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ సార్లు, ఆలోచనలే తక్కువగా ఉన్నవారికి తక్కువ సార్లు జరుగుతూనే ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఒకటే, గోవింద అని అనుకోవాలి ఒక్కసారి. గోవింద అంటే నన్ను సన్మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత నీదే అని ఒక్కసారి ఆయన్ని గోవిందం ఉక్త్వా ఆయన్ని గనక చెప్పుకున్నట్లయితే, నిన్న అనుకున్నట్లుగా మనం ఒకసారి ఆయన్ని పిలిస్తే గనక ఆయన ఒక నిర్ణయం చేసి పెడతాడు. ఆ నిర్ణయం ప్రకారం మనం వెళ్ళవచ్చు, వెళితే సవ్యమైన దారిలోనే వెళతాం. అయితే ఈ కొలాప్స్ అనేది చెడు విషయాల్లో మంచిదేనేమో అని అనిపిస్తోంది నాకైతేనే. ఏమైనా చెడు పరిచేసుకున్నప్పుడు ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా అని పీకులాట వచ్చి వదిలేసుకుందామని అనిపిస్తే వదిలేసుకోవటం మంచిది. అప్పుడు మాత్రం గోవిందాన్ని పిలవవద్దు, పాపం ఆయన వచ్చినా పాపం ఏం చెప్పలేకపోవచ్చు. అందువల్ల చెడు విషయాలకి ఇదే నయోత్స్యే అని వదిలేసుకోవటం, మంచి విషయమైతే మాత్రం గోవింద అని ఒక్కసారి పిలిస్తే ఆయన వచ్చి మనకు కావలసినటువంటి దారి చూపిస్తాడు. అయితే ఇలా ఏమముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః అని జరిగిన తరువాత, ఇలా జరిగిన తరువాత పైన ఏమైంది అని ఒక్కసారి సంజయుణ్ణి తీసుకువచ్చి వ్యాస భగవానుడు ముందుకు వెళుతున్నాడు. సంజయుణ్ణి ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఒక్కసారి తూష్ణీం బభూవ అర్జునుడు యుద్ధం చేయను అని మొండికెత్తాడు అనే మాట వినంగనే ధృతరాష్ట్రుడు మనస్సు ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకోండి. ధృతరాష్ట్రుడు ఆహా బ్రహ్మానంద పడిపోయి ఉంటాడు. అప్పటికి 10 రోజులు యుద్ధం జరిగినా సరే అర్జునుడు యుద్ధం చేయనన్నాడా అమ్మయ్యా అని అనుకుని ఉంటాడు. నాయన అలాంటి అవకాశం లేదు, పైన గోవిందుడు ఉన్నాడు, ఆయన వరుసగా లాక్కొస్తున్నాడు ముందుకి, అర్జునుణ్ణి సరియైన దారిలోకి తీసుకొస్తున్నాడు అని చెప్పడానికి మధ్యలో సంజయుణ్ణి కూడా ప్రవేశపెట్టాడు. ఈ తరువాత
ఆ సంజయుడు ఇలా చెప్పిన తర్వాత ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః అని చెప్పిన తర్వాత పరమాత్మ ఏం చేశాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి? తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః అని. ఆ అర్జునుణ్ణి చూశాడు పరమాత్మ, అర్జునుణ్ణి చూశాడు, చూసి నవ్వులాంటిది నవ్వాడు. చిరునవ్వు కంటే కొంచెం తక్కువగా ఉండే నవ్వుని ఒకదాన్ని నవ్వాడు. ఆ నవ్వుతూ రెండు సేనల మధ్య విషాదంలో కూరుకుపోయినటువంటి అర్జునుడితో పై మాటలు అన్నాడు. తమువాచ హృషీకేశ, మళ్ళీ హృషీకేశ అనే పదం మళ్ళీ వేశారు. అర్జునుడు మనస్సు పూర్తిగా పరమాత్మకు అవగతమైంది. ఈయన యొక్క క్లేశం ఏమిటి, ఈయన యొక్క ఇబ్బంది ఏమిటి, భావాలతో బాధపడుతున్నాడు అనే విషయం పూర్తిగా పరమాత్మకు అవగతమైంది. ఇంతేకాకుండా ఆయన మాట కూడా చక్కగా ఉంది. ఆ జీవి ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి అనే సంకల్పంతో ఉన్నాడు అనేది విషయం కూడా అర్థమైంది. కానీ బాధ తీవ్రంగా ఉంది, ఆ బాధ వల్ల నయోత్స్యే అని అన్నాడు అని కూడా అర్థం చేసుకున్నాడు. చేసుకుని చిరునవ్వుతో, చిరునవ్వు కంటే తక్కువ ఎందుకు అనే సంగతి ఆలోచిద్దాం. ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్ మధ్యే విషీదంతం ఇదం వచః. రెండు సేనల మధ్య ఉండేవాడు అర్జునుడు. ఇప్పుడు రెండు సేనల మధ్య రథం ఉన్నది, ఆ రథంలో ఉన్నాడు అర్జునుడు, అలాగే విషాదంలో కూరుకుపోయి ఉన్నాడు. అంతేకాకుండా రెండు పరస్పర విరుద్ధమైన భావాల మధ్య నలిగిపోతున్నాడు. ఆ భావాల మధ్య సంఘర్షణ వలన విషాదంలోకి కూరుకుపోయి ఉన్నాడు. అటువంటి అర్జునుణ్ణి ఉద్దేశించి పరమాత్మ చక్కగా అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని ప్రారంభించి చక్కగా తన ఉపదేశాన్ని చేశాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ధృతరాష్ట్రుడు యొక్క ఆశలన్నీ అడియాశలైపోయినాయి. అక్కడికి ధృతరాష్ట్రుడి సంగతి వదిలేసుకుందాం. మళ్ళీ ఏమిటి ఈ శ్లోకంలో విశేషం, ప్రత్యేకించి ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇలాగే ఎందుకు చెప్పాలి? భగవాను వాచ అని మొదలెట్టేయచ్చు కదా, భగవాను వాచ అంటే భగవంతుడు చెప్పినట్టే అయిపోతుంది కదా. ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు వచ్చింది, దీని రిలవెన్స్ ఏంటి అనే విషయాన్ని ఆలోచిస్తే చాలా అద్భుతమైన శ్లోకం అని తెలుస్తుంది. హృషీకేశ అనే పదానికైతే తాత్పర్యం మనకు అర్థమైంది. అర్జునుడి మనసులోని భావాలన్నిటినీ పసిగెట్టాడు భగవానుడు. పరమాత్మ కాబట్టి అర్జునుడి మనసులోని భావాలన్నీ ఏం చేశాడు, ఆ తర్వాత చెప్పడం మొదలెట్టాడు. ఆ మొదలు పెట్టేటప్పుడు మొహం ఎలా ఉంచాడు అంటే చిరునవ్వుతో ఉంచాడు. ఎటువంటి చిరునవ్వు అంటే మనకు కూడా ఆ చిరునవ్వు తెలుసు. మనం గోవిందా గోవిందా అని స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు క్షణకాలం ఆ దీపాల వెలుగులో ఆ చిరునవ్వుని మనము గమనిస్తాం. అటువంటి చిన్న చిరునవ్వుతో ఈ విషయం మొదలుపెట్టాడు. ప్రహసన్నివ అని ఎందుకు మొదలు చెప్పాలి అంటే అర్జునుడు విషాదంలోకి కూరుకుపోయి ఉన్నాడు. ఇట్లాంటి సందర్భంలో పరమాత్మ చాలా సీరియస్గా, మొహం చాలా కోపంగానో గంటు పెట్టుకునో, ఏంటి ఇలా ఉన్నావు నువ్వు, నీకేమన్నా బుద్ధుందా లేదా అన్నట్టు మాట్లాడినా, కొంచెం మొహంలో భావాలు కఠినంగా తెలిసినా అర్జునుడి పరిస్థితి ఏమవుతుంది? అసలే విషాదంలో కూరుకుపోయిన్న వాడిని ఇంకా కూడా భయపెట్టినట్లయితే, పరమాత్మ అవ్వచ్చు మరొకరు అవ్వచ్చు, భయపెట్టినట్లయితే వాడి పరిస్థితి ఏమిటి? పోని బాగా నవ్వుతో హే హె హే అని అన్నారే అనుకుందాము, వెక్కిరించినట్టు అని అనుకుంటే వాడి పరిస్థితి ఏంటి, వినేవాడి పరిస్థితి? కాబట్టి ఈ చెప్పే ఉపదేశం చేసేటువంటి గురువు, జగద్గురువు గురువు, ఆయన ఎట్లా ఉండాలి అంటే ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్నమైనటువంటి ముఖంతో చెప్పాలి. ఎంత ప్రసన్నంగా ఉండాలి అంటే ఆ ముఖం చూస్తే ఈయన యొక్క విషాదం చాలా వరకు తగ్గిపోవాలి. ఆ తగ్గిపోవటానికి వీలుగా ప్రహసన్ ఇవ, అది పరిహాసం కాదు. పరిహాసం అంటే అది వేరు, పరిహాసం అంటే వెక్కిరింపు. ఇది ప్రకృష్టమైనటువంటి హాసం, మంచి ఉత్తమమైనటువంటి నవ్వు. ఎట్లాంటి ఉత్తమమైన నవ్వు? ఆయనకు మాత్రమే చేతగనైనటువంటి నవ్వు. లేదా ఒక తల్లికి పిల్లవాడు బాధతో ఇంటికి వస్తే చేతనైన నవ్వు. తల్లి నవ్వుతుంది కదా, ఏదో కష్టాల్లో వస్తాడు పిల్లవాడు, వాడి కష్టాలు వాడివి,
ఆ కష్టాలు ఎందుకు పనికిరావు అని మనం అనుకుంటాము. కానీ తల్లి ఏ రకమైన మొహం పెడుతుంది వాడి ముందు? లేదా చాలా కష్టాలు, ఈ నొప్పి ఆ నొప్పి అని డాక్టర్ దగ్గరికి వైద్యుడు రోగి వెళ్ళాడు, పేషెంట్ వెళ్ళాడు, డాక్టర్ ఏ రకమైన మొహం పెట్టాలి? పోని అది కూడా వదిలేద్దాం, మెంటల్ పేషెంట్ వచ్చినప్పుడు ఆ సైకాలజిస్ట్ ఏ రకమైన ముఖం పెట్టాలి? మొహం తీవ్రంగా పెట్టాలా, లేదా అతను చెప్పినటువంటి కంప్లైంట్స్ని చూసి నవ్వాలా? ఏం చేయాలి అంటే ప్రహసన్నివా, చిరునవ్వు లేదా చిరునవ్వు కంటే కొంచెం తక్కువైన నవ్వు. ఇవానుంది కదా, నవ్వుతున్నాడు వలే, నవ్వుతున్నట్లుగా, పూర్తి నవ్వినట్లు కాదు, పూర్తి మొహం సీరియస్గా కూడా లేదు, అట్లాంటి మొహం పెట్టాడు. అంటే కష్టాలు తొలగిస్తాను అని నమ్మకం చేకూర్చేట్టు మొహం పెట్టాడు. నీ భావాలు, నీ ఇబ్బందులు అన్నీ నాకు తెలిసినాయి, వీటిని ఏవి నేను మిగల్చను, అన్నిటినీ తీర్చేస్తాను అని చెప్పినట్టుగా మొహం పెట్టాడు. ఆ ప్రహసన్నివ అనే పదం ఈ శ్లోకంలో నిజమైన పదం. ఈ పదంతోనే ఆ పరమాత్మ యొక్క స్వభావం కూడా మనకు తెలుస్తోంది. పరమాత్మ మన కష్టాలను చూసి వెక్కిరించడు, మన కష్టాలను చూసి కోపగించుకోడు, మనల్ని అర్థం చేసుకుంటాడు, మన కష్టాలను అర్థం చేసుకుంటాడు, మన కష్టాలను అనుసరించి తన ఉపదేశాన్ని ఉంచుకుంటాడు, లేదా తన ఉపదేశం మన కష్టాలకు అనుగుణంగా ఉండేట్లుగానే రూపొందించుకుంటాడు. ఎవరి కష్టమైనా సరే, అది అర్జునుడు అవ్వచ్చు, లేదా మీది నాది మనది ఎవరిదైనా అవ్వచ్చు, ఆ అనుకూలమైన భావంతోనే పరమాత్మ ఉంటాడు అని తెలియజెప్పటానికి ప్రత్యేకించి ప్రహసన్నివ అనే పదం కోసమే ఈ శ్లోకం పెట్టారు. సేన విషీదంతమిదం వచ ఇంతకు ముందు మనకు వచ్చినవే, సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని అననే అన్నాడు, అది మనకు తెలిసిందే. విషీదంతం విషాదం గురించి కూడా వెనకాల వచ్చిందే వచ్చింది. కాబట్టి ప్రహసన్నివ అనటం కోసం ఈ శ్లోకం ప్రత్యేకించి మొదలెట్టారు అని అనుకోవచ్చు. సరే, నవ్వు ముఖంతో ఏం చెయ్యాలి అంటే, ఎవరైనా మనలాంటి వాళ్ళని సలహా అడిగితే ఎక్కువ హడావిడి చేయకండి, ఎక్కువ ఆలస్యం చేయకండి, ఇప్పటికే వాళ్ళందరూ ఎదురుకుండా నుంచుని ఉన్నారు, వేళ ముహూర్తం దాటిపోతోంది, తాళి కట్టడానికి కాదు యుద్ధం చేసుకోవడానికి, ముహూర్తం దాటిపోతోంది, తొందరగా ఈ అర్జునుడి జబ్బు పుట్టు పుచ్చుకుని లాగి పద యుద్ధం చేయి అని అరిస్తే సరిపోతుంది, లేదా ఒక్కసారి అర్జునుడు తోపు తోసేస్తే ఆ యుద్ధంలోకి, ఆ వీరుల్లోకి తోసేస్తే ఏం చేస్తాడు, యుద్ధం చేయక యుద్ధం చేసేస్తాడు అనుకోవచ్చా? ఇంత విస్తారమైనటువంటి ఉపదేశం చేయవలసిన అవసరం ఉందా? ఇంకా మనకు ఉపదేశం మొదలు కాకపోవచ్చు, కానీ ఉపదేశం అంటూ జరిగింది కదా, ఉపదేశం కూడా సాక్షాత్తుగా యుద్ధంతో మొదలవ్వకుండా వేరే విషయంతో మొదలైంది అని కూడా తెలుస్తూనే ఉన్నది కదా. ఇట్లా వేరే విషయంతో ఉపదేశం మొదలు పెట్టడం ఎందుకు, సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇవ్వటం ఎందుకు? యుద్ధం చెయ్యి అని ఒక మాట అనొచ్చు, ఎందుకంటే అర్జునుడు కూడా షాధిమాం అన్నాడు, నువ్వు చెప్పినట్టు వింటాననే అన్నాడు. అర్జునుడేమీ అవినీతుడు కాడు, వినయం లేనివాడు కాడు, చెప్పింది చేస్తాను అన్నాడు. చెప్పింది చేస్తాను అన్న అర్జునుడికి నీవు యుద్ధం చెయ్యి అని ఒక మాట చెప్తే సరిపోయేదానికి ఇంత దీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఎందుకు పరమాత్మ ఇచ్చాడు అనేది నిజంగా పెద్ద ప్రశ్న. ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఒక ఆయన విజయవాడలో ప్రకాశం బ్యారేజ్, లేదా ఇంకో ఊళ్ళో ఇంకో బ్యారేజ్ అనుకోండి, లేదా కలకత్తాకి వెళితే హౌరా బ్రిడ్జ్ అనుకోండి, దాని మీద నుంచునున్నాడు. ఆయనకి చాలా పెద్ద సాహస వీరుడు అని పేరుంది. ఈ లోపల ఆయన చూస్తున్నాడు, నదిలో నీళ్లు బాగా పారుతున్నాయి, ఎలా పారుతున్నాయని చూస్తున్నాడు. చూస్తూ ఉండగా ఎవరో కింద కొట్టుమిట్లాడుతున్నట్టు, నీళ్ళలో పడి కొట్టుమిట్లాడుతున్నట్టు అనిపించింది. అనిపించిందే తడవుగా వెంటనే పడిపోయాడు కిందకి. పడిపోయి ఆయన్ని తీసుకువచ్చి బయటికి నుంచోపెట్టాడు. నుంచో ఇలాంటి కార్యక్రమం జరిగిన వెంటనే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చుట్టూ మూగారు, ఆహాహాహా మీరు నిజమైనటువంటి సాహస వీరులండి, మీరు నిజంగానే ఈ వ్యక్తిని కాపాడారు, ఒక ప్రాణాన్ని మీరు కాపాడారు అని చుట్టూ ఉన్నవాళ్ళు పొగడ్డం మొదలెట్టారు. మీకు ఎలా వచ్చింది, ఎందుకు అనిపించింది, ఏమనిపించింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన సమాధానం ఇవ్వకుండా దిక్కులు చూస్తున్నాడు. ఈ లోపల సరే, ఆయన సమాధానం ఇచ్చే లోపల ఊరుకోరు కదా ప్రశ్నలు వేసేవాళ్ళు, పక్కవాడిని అడుగుతారు కదా, పక్కవాడిని అడగడం మొదలుపెట్టారు. నువ్వెందుకు అసలు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావు, నువ్వెందుకు నీళ్లలో పడ్డావు, ప్రమాదవశాత్తు జారి పడ్డావా, లేదా కావాలని పడ్డావా, ఆయన నిన్ను చక్కగా కాపాడినందుకు నీ మనసులోని భావం ఏంటి, నీ ఫీలింగ్ ఏంటి
అని అడగటం మొదలుపెట్టారు. వాడు నెత్తి కొట్టుకున్నాడు, నేను పడటం ఏమిటి, నన్ను ఈయన కాపాడటం ఏమిటి, నేనేదో చక్కగా ఈత కొట్టుకుందాము అని లోపలికి వచ్చాను, ఈ వ్యక్తే పైనుంచి కిందకు పడ్డాడు, ఈ వ్యక్తిని నేను పట్టుకుని లాక్కుని బయటకు తీసుకొచ్చాను, ఇంకా చూడండి నా చెయ్యి అతను పట్టుకున్నాడు, నేను అతను చెయ్యి పట్టుకోలేదు, నేనే తీసుకొచ్చాను, ఈత ఈదుకుంటున్న వాడిని నాకు అనవసరంగా డిస్టర్బెన్స్ ఇది తీసుకొచ్చాను అన్నాడు. ఒక్కసారి చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది, మనం అనుకున్న దానికి చిత్రం మారిపోయింది ఏమిటి అని మళ్ళీ మైకు ఇటువైపు తిప్పారు. అయ్యా మీ అభిప్రాయం చెప్పండి అని. ఇంకా దిక్కులు చూసే వ్యక్తి దిక్కులు చూడడం మానలేదు. ఏమిటి అని అడిగారు. ఎవరి కోసం చూస్తున్నారండి అని. అదే నన్ను పైనుంచి తోశాడు చూడండి, వాడి కోసం చూస్తున్నాను అన్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటో అర్థమైంది కదా, ఆయన పాపం నీళ్ళలో ఏం జరుగుతోందని చూసుకుంటున్నాడు. ఎవడో మహానుభావుడు, మహాదేశభక్తుడు, మహాపరోపకార పరాయణుడు వీణ్ణి తోశాడు, తోయంగానే ఆ కింద ఉన్నవాడు కాపాడుకుని బయటికి తీసుకొచ్చాడు. ఏమైంది తోస్తే, ఏమైంది తోస్తే అంటే ప్రాణం మీదకి వచ్చింది. ఆ కింద ఉన్న వ్యక్తికి ఈత వచ్చు కాబట్టి ఈ వ్యక్తిని బయటికి తీసుకురాగలిగాడు. అతను నిజంగా ప్రమాదంలోనే ఉండి ఉంటే ఇతన్ని కూడా తోసిన వ్యక్తి ప్రమాదంలోకి తోసినట్లు అయ్యేది కదా, ఇద్దరూ ప్రమాదంలోకి పడేవారు కదా. ఎంత ప్రమాదం అది, రెండు ఒక ప్రాణానికి రెండు ప్రాణాలు పోయి ఉండేవి. కాబట్టి తోయటం అనేది అన్ని సందర్భాలలోనూ సరి అయిన పద్ధతి కాదు. తోసేస్తే పనిచేస్తారు అనేది సర్వత్రా జరిగే పని కాదు. ఎందుకంటే విశేషించి బుద్ధిజీవులకి, బుద్ధితోనే పనులు చేసేటువంటి మానవులకి తోయటం అనేది సరి అయిన పద్ధతి కానే కాదు. వారికి ఈ పని నేను చేయాలి, ఈ పని నేను నా కర్తవ్యం కాబట్టి చేయాలి అనే భావనతో ప్రవృత్తి కలిగితేనే పని నిలుస్తుంది. లేకపోతే ఆ పైనుంచి కింద పడ్డ వాడి పరిస్థితే అవుతుంది. పైనుంచి కింద పడ్డందుకు తోసినందుకు మళ్ళీ పరమాత్మ యొక్క పరిస్థితి ఏంటంటే వీణ్ణి రక్షించి బయటికి తీసుకురావాల్సి వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇంతేకాదు, ఒక సందర్భంలోనైతే తోస్తాడు, ప్రతి సందర్భంలోనూ ఇలా ఉంటే తోయటం ఎట్లా? ఈ తోయటమే పనా? ప్రతి ఒక్కడిని తోస్తూ 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 ఉండటమే పని అనేది కుదురుతుందా? ఎక్కడా కుదరదు. మన అభిప్రాయాలు కూడా దానికి తగ్గట్టుగా ఉండవు. ఎవరో తోస్తే పనిచేసే రకాలమా మనం? ఒకసారికి మనము ఒప్పుకుంటాము. ప్రతి సందర్భంలోనూ తోయటం, తోస్తేనే పనిచేస్తాము అనుకోవటం అనేది మనకు గౌరవమేనా? మనం ఒప్పుకుంటామా దాన్ని? పొరపాటును కూడా ఒప్పుకోం. వాయు ప్రేరిత అంటారు, అంటే గాలి తోస్తే ముందుకు వెళతాం. అట్లా ఇష్టం వచ్చిన ప్రతి చోట ఎవరో తోస్తే వెళ్ళే అభిప్రాయం మనకుందా? అంటే లేనే లేదు. మానవుల యొక్క ప్రవృత్తి అలా ఉండదు. మానవుల యొక్క ప్రవృత్తి నిశ్చయపూర్వకంగా ఉండాలి అనే ఉంటుంది, కానీ నిశ్చయాలు చాలా సందర్భాల్లో దొరకవు, నిర్ణయాలు సరిగ్గా మనకు అందవు, అందక ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి మానవులను సన్మార్గంలో ఉంచటానికి ప్రయత్నం చేసేటువంటి పరమాత్మ జగద్గురువు ఏం చెయ్యాలి అంటే, ఈ దారి సవ్యమైన దారి, ఈ దారి సవ్యమైన దారి కాదు అని మాత్రమే చెప్పాలి. చెప్తే సవ్యమైన దారిలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో మానవుడు సవ్యమైన దారిలోకి ప్రయాణిస్తాడు. లేకపోతే ఏమవుతుంది అంటే, ఒక్కసారి తోస్తే తోయొచ్చు, మరొకసారి మళ్ళీ ఇదే సందేహం రావచ్చు, మళ్ళీ ఇలాంటి సందేహాలు మళ్ళీ 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 పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎప్పటికీ నిర్ణయం అనేదే కలగదు. అసలు మానవుడి యొక్క స్వభావమైనటువంటి నిర్ణయాన్ని సంపాదించుకునే గుణం పూర్తిగా పోతుంది. ఎవరో తోస్తే పనిచేసే వాళ్ళకి నిర్ణయాలు ఎక్కడి నుంచి వస్తాయి? నిర్ణయాలు రావు కదా. నిర్ణయాలు రావాలి, ఒక నిశ్చితమైనటువంటి జ్ఞానం కలగాలి అని అంటే దానికి విడిగా ప్రయత్నం చేసుకోవాలి. అంతే తప్ప ఎవరో తోస్తే మాత్రం పడిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళలో ఉండే వ్యక్తిని కాపాడడానికి ఈత రాని వాళ్ళు ఎవరూ పడకండి. ఎందుకు పడకూడదు అంటే, పడితే ప్రమాదం. ఎవరు తోసినా కూడా పడకూడదు. ఆ రెయిలింగ్నో దేన్నో దాన్ని పుచ్చుకుని వేలాడాలి తప్ప మనం పడిపోకూడదు. ఇక్కడ కూడా పరమాత్మ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ వ్యక్తికి సరియైన దిశానిర్దేశం చేయాలి. ఈ వ్యక్తికి మాత్రమే కాకుండా వ్యక్తులందరికీ దిశానిర్దేశం చేయాలి అనే ఉద్దేశంతో తన ఉపదేశాన్ని ప్రారంభించాడు. అయితే ఇక్కడ మనం ఇంకా లోతుగా కూడా కొంచెం వెళ్ళాలి. ఏ విషయంలో లోతుగా వెళ్ళాలి? మనకు సందేహాలు ఎందుకు వస్తున్నాయి?
అర్జునుడికి మాత్రం సందేహాలు ఎందుకు వచ్చినాయి? మనకు సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనము ఇంతకుముందు అనుకున్నట్లుగా సృష్టికి ప్రారంభంలో పరమాత్మ కొంతమందిని దానికంటూ నియమించి వీరు ప్రవృత్తి ధర్మం వారు, ఏదో మరీచ్యాది ప్రజాపతులు ప్రవృత్తి ధర్మం వారు, సనకాది మహర్షులందరూ నివృత్తి ధర్మం వారు అని విభాగం చేసి పెట్టాడు కదా. వారికి బాధ్యతలను ఇచ్చాడు కదా, మీరు ప్రవృత్తి ధర్మాన్ని ప్రచారం చేయవలసింది అని మరీచ్యాది ప్రజాపతులకు చెప్పాడు, మీరు నివృత్తి ధర్మం గురించి ప్రచారం చేయవలసింది అని సనకాది బ్రహ్మమానస పుత్రులకు బాధ్యత ఇచ్చాడు. మరి వాళ్ళు బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదా? వాళ్ళు బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోవటం వలన ఈ ధర్మ సందేహాలు మనకు వస్తున్నాయా, లేకపోతే వేరే ఏమన్నా కారణం ఉందా? వాళ్ళు బాధ్యత సరిగ్గా నిర్వర్తిస్తే మనకు ఇది ప్రవృత్తి ధర్మము, ఇక్కడ ఉన్నవాడు ప్రవృత్తిలో ఉండాలి, ఇది నివృత్తి ధర్మము, ఇక్కడ ఉండేవాడు నివృత్తి ధర్మంలో ఉండాలి అని మనకు స్పష్టంగా తెలిసేది కదా. అంటే వాళ్ళు బాధ్యత నిర్వర్తించకపోవటం వలన మనకు ఇలాంటి ధర్మ సందేహాలు కలుగుతున్నాయా? అర్జునుడికి కావచ్చు, మనకు కావచ్చు, ధర్మ సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? అసలు సందేహాలంటూ ఎందుకు పుట్టుకొస్తున్నాయి అంటే, మీరు క్షమించాలి, నేను మళ్ళీ కుక్కల గురించి మాట్లాడక తప్పటం లేదు. వారు ప్రచారం చేసేటప్పుడు సరిగ్గానే ప్రచారం చేశారు, మరీచ్యాది ప్రజాపతులు కావచ్చు, అలాగే సనకాది మహర్షులు కావచ్చు, ప్రచారం చేసేటప్పుడు సరిగ్గా ప్రచారం చేశారు, ఉపదేశం చేసేటప్పుడు సరిగ్గానే ఉపదేశం చేశారు. అయ్యా మీరు ధర్మ మార్గంలో ఇలా ఉండండి, ఈ వ్యవస్థని కాపాడండి అని చెబుతూ వచ్చారు. కాలక్రమేణా వస్తూ ఉండగా ఈ ధర్మాన్ని ఆచరించే వారి మనస్సుల్లోకి కోరికలు ప్రవేశించినాయి. కోరికలు అని తప్పు పలికాను, కుక్కలు ప్రవేశించినాయి. ఈ కుక్కలు ప్రవేశించిన తర్వాత, ఈ కోరికలనే కుక్కలు ప్రవేశించిన తర్వాత ఏమైందంటే ఆ ధర్మం తగ్గటం ప్రారంభించింది. ఒకసారి కోరిక అనేది ప్రవేశిస్తే ఎక్కువయ్యేది ఏది? పొలంలోకి కలుపు మొక్క ప్రవేశిస్తే బాగా పెరిగేది ఏది? మనం వేసే ఎరువులను కానీ, మనం పెట్టే నీళ్లను కానీ బాగా వాడుకునేది ఏది అంటే కలుపు మొక్కే వాడుకుంటుంది. అసలు మొక్క సరిగ్గా వాడుకోలేకపోతుంది. అసలు మొక్క ఎప్పుడు ఏమవుతుందంటే దాని ముందు తగ్గిపోతూ ఉంటుంది. ఎంత తగ్గిపోతుంది అంటే ఇది కాయనే కాయదు. ఈ అసలు మొక్క పెరగదు, పెరిగినా కాయదు, కాసినా మనకు ఉపయోగం ఉండదు. అట్లాంటి దుస్థితి వస్తుంది. అట్లాగే ఈ కోరికలు అయితే ఎప్పుడైతే ప్రవేశించినాయో మనస్సుల్లోకి, అప్పుడు ఈ కోరికలు కలుపు మొక్కలు కాబట్టి ఇవి విపరీతంగా పెరిగిపోవటం ప్రారంభించినాయి. ఇవి ఆ ధర్మం అనేటువంటి మంచి మొక్కని ఆక్రమించుకోవటం ప్రారంభించినాయి. అప్పుడు ఏమైందంటే హ్రీయమాణే ధర్మం తగ్గుతూ వచ్చింది. దాంతోపాటు కోరికలకు ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఎవరు? అధర్మం. ఈ అధర్మం కోరికలతో పాటు వచ్చి చేరింది. ఈ అధర్మము, కోరికలు, ఈ రెండు పెరిగిపోవటం ప్రారంభించినాయి. ధర్మం చాలా తక్కువైపోతోంది, అధర్మము, కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కువైపోతున్నప్పుడు ఈ ధర్మానికి అధర్మానికి చిన్నపాటి యుద్ధం. చిన్నపాటి యుద్ధం అని ఎందుకు అనుకుంటున్నామంటే తక్కువ ఉండే ధర్మం కదా, తక్కువగా ఉంది ధర్మం, అధర్మమేమో కోరికలతో కలిసి ఎక్కువైపోయింది. అయినా సరే వాటికి ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధమే మనకు సందేహంగా కనిపిస్తోంది. ధర్మం అంటూ ఉంది, లేకుండా లేదు, మనసుల్లో కానీ మరొక చోట కానీ ధర్మం ఉంది. ఉన్న ధర్మం అధర్మంతోనూ కోరికలతోనూ పోరాడుకుంటూ ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే పరమాత్మ నేనున్నాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. ఇలా ధర్మం తక్కువైపోతూ ఉంటే, అధర్మం గనక పెరిగిపోతూ ఉంటే ఎక్కడ, బయటెక్కడో కాదు మనస్సుల్లో, అప్పుడు నేను వస్తాను, నేను వచ్చి ఉపదేశం చేస్తాను. ఉపదేశం చేసి నీ యొక్క ధర్మాన్ని పెంచి అధర్మాన్ని తగ్గించే మార్గాన్ని నేను చూసుకుంటాను అని ఆ శ్లోకానికి ఇప్పుడు మనం చెప్పుకోవలసినటువంటి అర్థం. వాస్తవమైన అర్థం అనుకున్నా కూడా ప్రమాదమేం లేదు, అదే వాస్తవమైనటువంటి అర్థం. ధర్మాధర్మాల మధ్య ఉండేటువంటి తగాదాన్ని తీర్చటానికి, అధర్మాన్ని పూర్తిగా తగ్గించటానికి పరమాత్మ బయలుదేరాడు అంటే అది మనస్సులోనే చేయాలి తప్ప బయట ఎక్కడ చేసే అవకాశం లేదు. మనసులోనే దాని పని ప్రారంభం కావాలి. అటువంటి పరమాత్మ మానవుల మనస్సులలో ధర్మం కాస్త సన్నగిల్లింది,
ధర్మానికి విరుద్ధంగా కొద్దిగా కోరికలు, అదేవిధంగా అధర్మము, ఈ రెండు పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మానవులకు మంచి ఉపదేశం చేసి ఆ ఉపదేశం ద్వారా మానవులను ధార్మిక ప్రవృత్తులను చేయాలి, ధార్మిక ప్రవృత్తిలోకి వారిని ప్రవేశపెట్టాలి, ధార్మిక మార్గంలోకి వారిని ప్రవేశపెట్టాలి అనే ప్రయత్నాన్ని అశోచ్యానన్వశోచస్త్వం అని మొదలుపెట్టి చేస్తున్నాడు అని ఈ ప్రసంగం యొక్క అసలు తాత్పర్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. అయితే అశోచ్యానన్వశోచస్త్వం ఉంది కదా, త్వం అంటే నువ్వు అర్జునుడివిని కదా, అర్జునుడికి రథంలో చేసిన ఉపదేశం మనకు సరిపోతుందా అంటే, పరమాత్మ యొక్క లక్షణాల్లో ఒక ఉన్నతమైన లక్షణం ఏంటంటే ఏది ఒకరి కోసం చేయకపోవటం. పరమాత్మకు ప్రధానమైన గుణం ఏంటంటే మనమేదో మన మీద ఆశ కొద్దీ పక్షపాతాన్ని చూసుకుంటూ ఉంటాం, కానీ భక్త పక్షపాతి అని అలా ఇలా అని పాండవ పక్షపాతి ఇలా మనం పేర్లు పెట్టుకుంటాం, కానీ పక్షపాత రహితంగా ఆలోచించటం అనేదే పరమాత్మ యొక్క స్వభావం. కాబట్టి అర్జునుడి మీద ప్రత్యేకించి పక్షపాతం కాకుండా అనుగ్రహంతో ఈ గీతామృతాన్ని ఉపదేశం చేశాడు. కాబట్టి ఈ ఉపదేశం మనలను కూడా తప్పకుండా తాకుతుంది, చేరుతుంది, తప్పకుండా ఈ ఉపదేశ ఫలాల్ని మనం అందుకోగలుగుతాం. దానికోసం మనం శ్రద్ధగా ఇలా కూడా భావన చేసుకోవచ్చు, ఈ ఉపదేశ ఫలాన్ని మరింత ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా మనం తెచ్చుకోవటం కోసం ఇలా భావన చేసుకోవచ్చు. ఈ నాద నీరాజన వేదిక ఇదే ఆ రోజు అర్జునుడు ఉన్నటువంటి రథం. మన వెనకాల ఉన్నటువంటి శ్రీవారే శ్రీకృష్ణ పరమాత్మ, అక్కడే ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఆ శ్రీకృష్ణ పరమ మనమందరం కూలబడి ఉన్నటువంటి అర్జునులం, కూలబడి ఉన్నాం, ఏమీ చేయకుండా నయోత్స్యే అని చెప్పేశాం, మేమేం చేయము అని. అయితే గోవిందం నువ్వే తీసుకు వెళ్ళాలి మమ్మల్ని ముందు అని ప్రార్థన మాత్రం చేసుకోవాలి, అది మన కర్తవ్యం. మనం కూలబడి ఉన్నటువంటి అర్జునులం. అయితే వేదిక మీద అందరూ లేరు కదా అని మీకు ఏమన్నా సందేహం రావచ్చు, అందరూ ఉండక్కర్లేదు, అందరూ వేదిక మీద ఉన్నట్లే. ఎట్లా ఉన్నట్టు అంటే మనకు ఎస్విబిసి ఉన్నది కదా, ఈ ఎస్విబిసి ద్వారా అందరూ ఈ వేదిక మీద ఉన్నట్లే. ఆ రోజు రథానికి గుర్రాలు లేదా పగ్గాలు ఉన్నట్టుగా ఈ లైట్లు మైకులు ఇవన్నీ కెమెరాలు ఇవన్నీ రథాలకి గుర్రాలు పగ్గాలు ఇవన్నీ అనుకోవచ్చు. దీనితో ఎవరెవరికైతే సంబంధం వచ్చిందో వారందరూ రథంలో ఉన్నట్లే. ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఒకవేళ ఉపగ్రహంలో ఉండి ఎవరైనా చూస్తున్నా, పైన ఐఎస్ఎస్లో ఉండి ఎవరైనా చూస్తున్నా, వారందరూ కూడా ఈ రథంలో ఉన్నట్లే. కాకపోతే రెండే రెండు, ఒకటి మనం కూలబడి కూర్చున్న అర్జునులమని అర్థం చేసుకోవాలి, మనమేమి సవ్యమైన దారిలో ప్రయాణించటానికి కావలసిన నిర్ణయాన్ని కలిగి లేము అని అర్థం చేసుకోవడం. రెండవది గోవింద అని నీవు మమ్మల్ని సరి అయిన దారిలోకి తీసుకువెళ్ళాలి అని ప్రార్థన చేసుకోవటం. ఈ రెండూ గనక ఉన్నట్లయితే మనల్ని కూడా ఆ రోజు రథంలో ఉన్న అర్జునుణ్ణి ఎంత చక్కగా మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి జగదేక వీరుడు అని పేరు తెచ్చాడో మనల్ని కూడా అదేవిధంగా పరమాత్మ తీసుకువస్తాడు. సందేహం లేకుండా మనం అటువంటి విశ్వాసంతో పరమాత్మ యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా గ్రహిద్దాం, ప్రతి ఉపదేశాన్ని మనకు మనం అన్వయించుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఈ వ్యాఖ్యానంతో మనం శ్రద్ధగా పారాయణ కార్యక్రమానికి ఇప్పుడు వెళదాం. భగవద్గీత ద్వితీయాధ్యాయ కథనం అంతా గీతా మహాత్మ్య కథారూపంలో పద్మపురాణంలో ఉపదేశింపబడింది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దేవశర్మకి విష్ణువంతుడు తత్వజ్ఞానం గురించి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా విష్ణువంతుడు అసలు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాడు, అతడు ఏ మార్గాన్ని అవలంబించాడు అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవశర్మతో విష్ణువంతుడు ఈ విధంగా చెప్తున్నాడు, సుకర్మ వృత్తాంతాన్ని ఒక వానర ముఖంగా నేను వినడం ద్వారా నా ఆత్మ పరిశుద్ధమయ్యింది అని. సుకర్మ వృత్తాంతం ఏమిటి అంటే భగవద్గీత యొక్క ద్వితీయాధ్యాయాన్ని అనేక మార్లు పారాయణ చేసి ఆ అర్థానుసంధానం చేయడం ద్వారా నా మనస్సు పరిపక్వమయ్యింది, నాకు ఆత్మజ్ఞానం లభించింది అనేది దీని యొక్క తాత్పర్యం. అయితే ఆ సుకర్మ ఎలాగైతే ఆ గీతా అమృతాన్ని పారాయణ చేసి ఆ తత్వాన్ని అనుసంధానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందాడు, అదే రీతిలో అతను అక్కడ ఒక శివాలయంలో తపస్సు చేసి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినట్లుగా మనం చెప్పుకున్నాం. అదే రీతిలో నేను కూడా ఆ శివాలయంలోకి వెళ్ళి
అతను తపస్సు చేసిన చోట ఈ భగవద్గీత ఒక శిలాఫలకం మీద ఉన్నది. ఆ శిలాఫలకం మీద ఉన్న ఆ భగవద్గీతను మొత్తాన్ని, ద్వితీయాధ్యాయం మొత్తాన్ని అనేక మార్లు పారాయణ చేసి వాటి అర్థానుసంధానం ద్వారా నేను కూడా ఆత్మజ్ఞానాన్ని పొందాను, నా ఆత్మజ్ఞానానికి ఇదే కారణము అని దేవశర్మతో వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మహాత్మా దేవశర్మ, నీవు కూడా ఈ భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని వీలినంత వరకు అనేక ముమ్మార్లు పారాయణ చేస్తూ ఉండు. పారాయణ శ్రవణం ద్వారా, పారాయణ వల్ల నీ బుద్ధి వికసించి నీలో ఆత్మజ్ఞానం, అంతఃకరణం శుద్ధమయ్యి, అంటే మనశుద్ధమయ్యి నీకు తత్వజ్ఞానం ఖచ్చితంగా లభిస్తుంది అని ఉపదేశం చేశాడు. అతను మళ్ళీ తిరిగి తన పట్టణం అంటే పురంధర పట్టణానికి వెళ్ళిపోయి మొట్టమొదట విష్ణువంతుణ్ణి కలవమని ఏ మహాత్ముడు అయితే చెప్పాడో మళ్ళీ అతని యొక్క దర్శనమైంది. అతనికి ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. ఆ వృత్తాంతం ద్వారా నిరంతరము భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని పారాయణ చేస్తూ అనవద్యమైనటువంటి పరమపదాన్ని పొందాడు అని ఈ గీతా మహాత్మ్యంలో ద్వితీయాధ్యాయం యొక్క కథనాన్ని, మనకి ద్వితీయాధ్యాయం యొక్క మహాత్మ్యం ఈ విధంగా చెప్పబడింది. కాబట్టి సర్వశోక దుఃఖములను నశింపజేసేది ద్వితీయాధ్యాయముగా మనకి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి నిరంతరము వాటి పారాయణం ద్వారా అంతఃకరణం శుద్ధం చేసుకుందాం, పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఈ పారాయణ ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః సంజయ ఉవాచ తంతథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్త్వోత్తిష్ఠ పరంతప అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూనహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నోగరీయః యద్వాజయేమా యదివానోజయేయుః యానేవ హత్వా నజిజీవిషామః దేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః
కార్పణ్య దోషోపహత స్వభావః కార్పణ్య దోషోపహత స్వభావః ఇచ్ఛామి త్వాం ఇచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాత్ యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి నిశ్చితం బ్రూహి తన్మే శిష్యః తన్మే శిష్యః దేహం శాధి మాం త్వాం ప్రపన్నం దేహం శాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ మమానుపద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణం యచ్ఛోకముచ్ఛోషణం ఇంద్రియాణాం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అవాప్య భూమౌ సపత్నమృద్ధం అసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి రాజ్యం సురాణామపి చాధిపత్యం చాధిపత్యం సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవ ముక్త్వా హృషీకేశం ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వేవాహం జాతు నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః స్థితి క్షస్వ భారత స్థితి క్షస్వ భారత యం హి నవ్యథయంత్యేతే యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః అనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి నకశ్చిత్ కర్తుమర్హతి అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత యేనం వేత్తి
వేత్తి హంతారం యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః ఉభౌతౌ న విజానీతః నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే నజాయతే మ్రియతే వా నజాయతే మ్రియతే వా కదాచిత్ కదాచిత్ నాయం భూత్వా నాయం భూత్వా భవితావాన భూయః భవితావాన భూయః అజో నిత్యః అజో నిత్యః శాశ్వతోయం శాశ్వతోయం పురాణో నహన్యతే పురాణో నహన్యతే అన్యమానే శరీరే అన్యమానే శరీరే వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం యేన మజమవ్యయం యేన మజమవ్యయం కథం సపురుషః పార్థ కథం సపురుషః పార్థ కంఘాతయతి హంతికం కంఘాతయతి హంతికం వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని తథా శరీరాయ విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ అక్లేద్యోషోష్య ఏవ చ నిత్యం నిత్యః సర్వగతస్థాణుః నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి నాను శోచితుమర్హసి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతిశ్లోకాః పంచవింశతిశ్లోకాః ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతాన్ని పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు మనం నామసంకీర్తన కార్యక్రమాన్ని కూడా చేసుకుందాం. ఆ పరమాత్మకు ప్రీతికరమైనటువంటి నామసంకీర్తన కార్యక్రమాన్ని తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ ఉదయభాస్కర్ గారు మరియు బృందం సభ్యులు నిర్వహిస్తారు. వారితో పాటు మనం కూడా పదాలను పలుకుదాం. మనం కూడా సంకీర్తన చేసి అన్నమాచార్యుల వారి పద్ధతిలో ఆ పరమాత్మను సంతోషపెట్టి మనం కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణ
నారాయణాచ్యుత దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాదేశ నమో నమో దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాదేశ నమో చింతయామి యూయం పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజ అధోక్షజ నరసింహ ఋషికేశ నగధరాత్రి విక్రమ నరసింహ ఋషికేశ నగధరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ ఋషికేశ నగధరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ మధుసూదన విష్ణు శ్రీకర పదనకం చింతయామి యూయం మహిత జనార్దన వరః సహజ భార్గవ బుద్ధ జయ దుర్గ కల్పీ విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం మని సంభజ విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం మని సంభజామి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం జై గోపాల కృష్ణ జై రాధా రమణ హరి గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై బృందావన హరి గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై యశోదనందన గోవింద కృష్ణ జై రాధా రమణ హరి గోవింద కృష్ణ జై బృందావన హరి గోవింద కృష్ణ జై యశోదనందన గోవింద కృష్ణ జై కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జ
జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. పద కవితా పితామహులు అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో దగ్గర దగ్గరగా 40 నామాలను శ్రీవారి యొక్క నామాలను గురిచారు. అటువంటి నామ సంకీర్తనతో కూడినటువంటి కీర్తనను మనం అందరం కూడా పాడుకున్నాం. అదేవిధంగా నామ సంకీర్తన కూడా ప్రత్యేకంగా చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమం చేసుకుందాం. మనం కూడా ఆ మంగళ శ్లోకాలని ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.